తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ తర్వాత నాలుగు స్థానాలు దక్షిణ రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాలవే ఇగో ఇక్కడి నుంచి ఆదాయం వస్తుంది మనము ఎదిగి తలసరి ఆదాయం పెంచుకొని ఇక్కడ ఎదుగుతూ ఉంటే ఈ ఈ ఆదాయం తీసుకపోయి నార్త్లు ఇస్తారు ఇప్పుడు గుజరాత్కు వరదలు రాగానే ఇంకో దగ్గర రాగానే ఆయన ఉరుకుతుంటాడు మనకు సంబంధించి మన కిషన్ రెడ్డి సారు తొమ్మిది వందల కోట్లు ఉన్నాయి వాడుకోండి అంటాడు మరి ఇక్కడ తెల తలసరి ఆదాయం ఇంత ఉంది అంటే ఇక్కడ ఎక్కువ ఉందంటే ఇక్కడ నుంచి ఎక్కువ పన్నులు ఆ విదే విధంగా కేంద్రానికి ఉపయోగపడుతుంది కదా దేశ సగటు కన్నా ఇక్కడ తెలంగాణ టాప్లో ఉండి దేశానికి ఆదాయం ఇవ్వడంలో నెంబర్ వన్గా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు రూపాయి ఇవ్వకుండా ఇట్లా చేస్తున్నారు తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ తర్వాత నాలుగు స్థానాలు దక్షిణాదివే అన్ని ఇక్కడనే పైసలు మాత్రం పోతాయి ఎంపీ స్థానాలు అటు ఎక్కువ ఇక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వాళ్ళకు పంపించుకుంటారు అట్లా ఉంది మన పరిస్థితి ఇంకా ఫ్యూచర్లో నార్త్ నుంచే ఎంపీ స్థానాలు ఎక్కువ అయ్యేటట్టు మళ్ళీ దక్షిణాదికి అన్యాయం చేసే క్రమం జరుగుతుంది రెండు వేల ముప్పై నాటికి ఆరు ట్రిలియన్ డాలర్ల జీడిపి ఇది ఏంటిది ఈయన ఇప్పటికే మనకు ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేస్తా అని చెప్పి మన మోడీ సార్ ప్రకటించాడు మరి ఇంకా మూడు పాయింట్ ఐదు దగ్గరనే ఉంది ఈయన ఏదైతే ప్రధానిగా అధికారంలోకి వచ్చే ముందు చేసిన దాంట్లో భారత్ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మూడో ఆర్థిక వ్యవస్థ చేస్తా అని చెప్పి చెప్పిన క్రమం అప్పుడు అప్పటికే ఐదు లక్షల ట్రిలియన్ డాలర్లకు రావాల్సింది మనం ఐదు ట్రిలియన్ డాలర్లకు రావాల్సింది ఇంకా రాలే ఇంకా మూడు పాయింట్ ఐదు కాడనే ఉన్నాం ఇంకా రెండు వేల ముప్పై నాటికి అవుతుందట అసలు నిజానికి భారత్తోనే బా ఏదైతే భారత్ కన్నా ముందు ఉన్నాయో జపాను బ్రిటను గింత బుడ్డ దేశాలు గింత ఉంటాయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ డాలర్లు నాలుగు ట్రిలియన్ డాలర్లు ఐదు ట్రిలియన్ డాలర్లు ఉంటే మనం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ వాళ్ళతోనే ఇంకా పోటీ పడి ఇంకా వాళ్ళ దగ్గరనే ఉండి ఐదో స్థానంలో ఉన్నాం దాని నుంచి కొంచెం కిందికి పోవడానికి గట మన ట్రిల్ ఆరు ట్రిలియన్లు వాళ్ళ జనాభా వాళ్ళ ఉత్పత్తి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో తెలియదు ఈ ఈ అవకాశం మనం ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ మోడీసారి చేస్తుంది ఏం లేదు డొల్లా కానీ తెలంగాణ చూడండి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా తలసరి ఆదాయంలో చాలా సందర్భాల్లో చెప్పినాం మనం ఇలా టాప్లో ఉన్నామంటే మరి ఎందుకంటే తెలంగాణ వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టింది ఇక్కడ ప్రభుత్వం అదేవిధంగా విద్యుత్ ప్రతి ఒక్కరికి విద్యుత్ ఇచ్చే విధంగా చేయడం వల్ల ఆదాయం పెరిగి పరిశ్రమలు పెరిగి ఇలా తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్ వన్గా ఉంది ఇది ఒక రికార్డు విషయం దీన్ని గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్రం ప్రశంసించాలి కానీ ఇంతవరకు అటువంటి ముచ్చటనే లేదు వాళ్ళ నుంచి అంత దారుణంగా ఉంటుంది కేంద్రం పరిస్థితి ఇక రెండు వేల ముప్పై నాటికి ఆరు ట్రిలియన్ డాలర్లు అవుతుందట ఇంకా ఇంకా ఆరు ఏడు లాగాల ఆగాల అప్పటికి తలసరిలో గుజరాత్ టాప్ ఉంటుందట ఎందుకుంటుందంటే మొత్తం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గుంజుకపోలే కోచ్ ఫ్యాక్టరీ గుంజుకపోలే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా రాష్ట్రంలో ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే దాన్ని పట్టుకొనిపోయి గుంజుకుపోతాడు ఆయన గుజరాత్ ఆయన గుజరాత్కి ప్రధాని గుజరాత్ గుంజుకుపోతాడు ఇట్లా గుంజుకపోయి గుంజుకపోయి ఏం చేస్తాడు అక్కడ తలసరి ఆదాయం అట్లనట ఇంత ప్రధాని ఉండి ఇన్ని గుంజకపోతుంటేనే వాళ్ళు రెండు వేల ముప్పైకి తలసారి ఆదాయంలో టాప్ అవుతారట మరి తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులలోనే తెలంగాణ తలసరి ఆదాయంలో టాప్ అయిందంటే మరి దాని ఎవరిని మెచ్చుకోవాలో మరి ఏంది అది దాని మీద ఉండదు బీజేపీ వాళ్ళు ఇటువంటి ముచ్చట మాట్లాడరు కాంగ్రెస్ వాళ్ళకి ఇవైతే ఆయనకు స్వయం ఉండదు రేవంత్ రెడ్డి సార్కి సంబంధించి ఈ లెక్కలు తెలుసో లేదో తెలియదు ఇక దీని మీద ఆయన ఒక్క ముచ్చట మాట్లాడాడు ఇలా తెలంగాణ టాప్లో ఉంది ఆ తర్వాత మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక హర్యానా తెలంగాణ ఏపీ ఉంటుంది తర్వాత స్టాండర్డ్ చార్డర్డ్ చార్టర్డ్ బ్యాంకుకు సంబంధించి వాళ్ళు అధ్యయనంలో వెళ్ళడైంది సో ఇప్పుడు చెప్పాల మలా మరి ఇప్పుడే ఎప్పుడో రెండు వేల ముప్పైలో గుజరాత్ ముందుకు పోవడు కాదు ఇప్పుడే మనం టాప్లో ఉన్నాం దేశంలో దాని మీద ఏం చెప్తారు అట్లా ఉందిగా